కేవలం అధికారులు చేసిన తప్పులకు మేము ప్రశ్నించడమే తప్పితే మా ఎమ్మెల్యే గారి మీద మా చైర్మన్ గారి మీద మాకు ఎటువంటి అసమ్మతి అనేది లేదు. అక్కడ జరిగినటువంటి మోసాలు ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా జరిగిన మోసాలే. మున్సిపాలిటీలో జరిగిన అన్ని విషయాలు కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియకోకుండా జరగడం వల్లనే ఇంత దూరం వచ్చింది. ఈ విషయాలు మేము చాలా సార్లు అధికారులకు మున్సిపాలిటీ అధికారులు పోయి అడిగాము, హెచ్చరించాము, కానీ వాటిలో మా మాటలను కానీ మా మేము అడిగిన ప్రతి ప్రశ్నకు కానీ సరైన సమాధానం అందించట్లేదు. ఎప్పుడైతే మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామో ఈ విధంగా మేము ఎప్పుడైతే ముందుకు వచ్చామో వెంటమ్మడే వాళ్ళకి తగిన విధంగా పరిష్కారం ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళని అన్ని ఆరా తీసి ఎంక్వైరీ చేసి మోసాలకు పాల్పడడానికి బీజం ఏ వైపు నుండి పడిందని భావిస్తున్నారు? వారికి ఏ వైపు నుంచి ఆశ ముబ్బు చూపుతో వచ్చినారో అది ఎవరైనా అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వారికి నచ్చిన వాళ్ళు ఎవరికైతే నచ్చిన వాళ్ళు చేస్తా వస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే లావాదేవీల విషయాలలో చేసుకుంటా వచ్చు. మాకు ఎటువంటి ఎక్కడ కూడా మేము సమస్యను పరిష్కరిస్తా వస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా తెలియకుండా చాలా వరకు జరిగినాయి, జరగడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఆయన తెలుసుకున్నారు, తెలుసుకున్న వెంటనే పరిష్కారం చేశారు జరుగుతున్నప్పటికి కూడా ఆయనకి తెలియకుండా జరిగినప్పటికి కూడా మేము అడిగిన వెంటమ్మడే మమ్మల్ని అక్కునే చేర్చి ఆ సమస్య పరిష్కారం చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము.